ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఎస్టర్డే అంటే పదో తేదీ ఆగస్టు రిలీజ్ అయింది దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా ఓపెనింగ్ ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ అయింది దానికి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఎగ్జామినేషను ఇంకా కోవిడ్ వల్ల జరగలేదు అందుకొని ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఎగ్జామినేషన్ మరియు ఈ ఆ సైకిల్కి సంబంధించిన ఎగ్జామినేషను మళ్ళీ ఈ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ సైకిల్ ఎగ్జామినేషన్ రెండు కలిపి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అందుకొని ఆ ఎగ్జామ్ వాళ్ళు ఇప్పుడు ఈ జూ ఈ జూన్కి అప్లై చేసేవాళ్ళు కలిసి ఒకే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది రెండిటికి కలిపి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఈ కోవిడ్ వల్ల రెండుసార్లు జరగాల్సిన ఎగ్జామ్ ఒకేసారి జరుగుతుంది రెండు సైకిల్ వాళ్ళకి దానికి సంబంధించి నోట ఇప్పుడు జూన్ వాళ్ళకి నోటిఫికేషన్ అంతకుముందు అప్లై చేయకుండా ఉంటే ఎవరన్నా ఇప్పుడు ఈ జూన్కి అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి ఎస్టర్డే నుండి అంటే ఆగస్టు పదో తేదీ నుండి ఆ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది అది సెప్టెంబర్ ఐదో తేదీ వరకు ఉంటుంది అన్నమాట ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయడం అయితే లాస్ట్ డేట్ ఫర్ ఫీ అప్లై చేయడం కోసం మటుకు సెప్టెంబర్ ఆరో తేదీ అంటే ఒకరోజు ఎగస్ట్రా ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ కట్టడానికి సెప్టెంబర్ ఐదో తేదీ వరకు ఆ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ అయితే కరెక్షన్స్ ఏమన్నా ఉంటే దాంట్లో తర్వాత సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు జరుగుతుంది అలాగే అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోతే తర్వాత అనౌన్స్ చేస్తారు డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆరో తేదీ అక్టోబర్ నుండి పదకొండు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు జరుగుతాయి అన్నమాట అంటే ఒక్కో సబ్జెక్ట్ వరకు వాళ్ళకి ఒక్కో రోజు జరుగుతుంది అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఒక షిఫ్ట్లో కొన్ని గ్రూప్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఒక గ్రూప్లో అలాగే ఆరు తేదీ నుంచి పదకొండో తేదీ వరకు జరుగుతుంది అన్నమాట టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి తొమ్మిది నుంచి పన్నెండు వరకు జరుగుతుంది సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి మూడు నుంచి ఆరు వరకు జరుగుతుంది అనమాట ఇవి ఇంపార్టెంట్ విషయాలు ఈ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ సైకిల్కి సంబంధించిన యూజేసీ నెట్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ థ్యాంక్ యూ